ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేయి, ఈ సినిమా చేయి అని ఫస్ట్ నాకు రికమెండ్ చేసింది మరెవరో కాదు, మా కజిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. 2 ఇయర్స్ క్రితం ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో మాటల్లో, ఒక క్షణం షూటింగ్ అప్పుడు ఏదో మాటలో వచ్చి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తే బాగుండు అంటే ఒక నిమిషం ఆగని చెప్పి లోపలికి వెళ్ళి ఒక డివిడీ తీసిచ్చి, ఈ మలయాళం సినిమా చాలా చూడు ఒకసారి, నీకు ఈ క్యారెక్టర్ నిజంగా సూట్ అవుద్ది అని చెప్పి ఫస్ట్ టైం చూపించాడు. అది చూసారే ఈ సినిమా చాలా బాగుంది, మనం చేస్తే బాగుంది అనుకున్నాను, కానీ కరెక్ట్ డైరెక్టర్ కరెక్ట్ ప్రొడక్షన్ ఎందుకో దొరక్క అది టైం పట్టింది. సో చరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రికమెండింగ్ ద రోల్ ఆఫ్ ఏబిసిడి టు మీ. అండ్ ఈ సినిమా గురించి వస్తే, ఈ సినిమాని చూస్తున్నప్పుడు నాకు నా పర్సనల్ లైఫ్ స్టోరీలా అనిపించింది. ఐ కుడ్ రియలీ రిలేట్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో అండ్ ఫాదర్. నాకు చూస్తున్న సేపు చాలా 2-3 సార్లు నవ్వుకున్నాను, మా నాన్నగారు కూడా గుర్తుకొచ్చారు. సో ఎందుకు అంతగా పర్సనల్గా కనెక్ట్ అయ్యానంటే, ఈ సినిమాలో హీరో ఫాదర్ మా కొడుకు ఇలాగా కేర్ ఫ్రీగా లైఫ్లో పెద్ద ఆంబిషన్ గోల్ ఏం లేకుండా ఇలాగా మనీ వాల్యూ తెలియకుండా పాడైపోయాడు. ఇతను ఎలా మార్చుకుందాం, ఇతను ఎలా సరిదా ఒక పట్టలోకి ఎక్కించవచ్చు అని తపన పడుతుంటాడనమాట. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు మా ఫాదరే గుర్తుకొచ్చారు. నేను 21 ఇయర్స్ వచ్చినప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, డాడీ బండి 21 వచ్చినప్పుడు కారు కొనించో, చరణ్ 21 వచ్చినప్పుడు కారు కొనించో. సో అలాగే ఇప్పుడు నేను 21 వచ్చాను, సో నాకు కూడా ఒక కారు కావాలంటే సరే ఏం కారు అన్నారు. సో నాకు మస్టాంగ్ జీటీ స్పోర్ట్స్ కార్ కావాలి డాడీ అన్నాను. వెంటనే చెప్పించి కొడతాను, అసలేమన్నా అర్థం అవుతుందా నీకు, నువ్వేం అడుగుతున్నావు, స్పోర్ట్స్ కార్ ఏంటి శిరీష్, నీ వయసు కుర్రోలు మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటూ లేదా 2 వీలర్స్లో తిరుగుతుంటూ జాబ్ చేసుకుంటున్నారు, నీకు కార్ కొనివ్వడమే ఒక లగ్జరీ, అలాంటిది యువర్ ఆస్కింగ్ ఫర్ అ స్పోర్ట్స్ కార్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అంటే ఈ ఫాదర్లందరూ ఇంత ఏం అడిగినా ఏదో లెక్చర్ బిగుతారు అనుకునేవాడిని. బట్ ఆ రోజు మా ఫాదర్ అలా తిట్టుండకపోతే ఐ డోంట్ థింక్, అండ్ బై ద వే సో ఆ కార్ నాకు కొనివ్వలా, కొనివ్వకపోతే వెళ్ళి అలిగాను మదర్ దగ్గర మా అత్త దగ్గర. సో నన్ను చూసి తరే వాడు అడిగింది కాకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా, ఏదో ఏదైనా కొనివ్వచ్చు, ఏదైనా వేరే కార్ కొనివ్వచ్చు కదా అని అడిగితే, సరేరా నేనైతే ఈ బడ్జెట్ అనుకుంటున్నా, ఈ బడ్జెట్లో నీకు కావాల్సిన కార్ సెలెక్ట్ చేసుకో అంటే అనవసరంగా ఈగోకపోయి నాకు అక్కర్లేదన్న, నీ డబ్బులు నువ్వే ఉంచుకో, నా డబ్బులతో నేనే కారు కొనుక్కుంటా, నా అనవసరంగా పెద్ద సవాలు ఇసిరాను. బట్ కట్ చేస్తే అక్కడి నుంచి నాకు ఆ కార్ కొనుక్కోడానికి 3 సంవత్సరాలు పట్టింది, అండ్ ఐ స్టిల్ కుడెంట్ అఫోర్డ్ ద మస్టాంగ్ జీటీ. సో 3 ఇయర్స్ తర్వాత నేను కష్టపడి నా సొంత కార్, ఫస్ట్ కార్ మిట్సుబిషి అవుట్లాండర్ కొనుక్కున్నాను. ఒకవేళ నిజంగా మా ఫాదర్ ఆ రోజు నేను అడిగినట్టు నాకు ఆ కార్ ఇచ్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ రియలీ లెర్న్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఏదన్నా ఈజీగా వచ్చేస్తే దాని వాల్యూ తెలిసేది కాదు. సో కష్టపడి నా సొంత డబ్బులతో కార్ కొనుక్కున్నప్పుడు దాని నుంచి వచ్చే కిక్, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ మరొక లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో నాగబాబు గారు మా ఫాదర్ ప్లే చేశారు. సో మా రియల్ లైఫ్ ఫాదర్ కొంచెం డిఫరెంట్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు, చాలాసార్లు బెల్ట్ ఇచ్చి కొట్టడం, ఫ్లవర్ వాష్తో క్యాచ్ ప్రాక్టీస్, ప్లేట్లతో ఫ్రిస్బీ, ఇంట్లో గట్టిగా అందరిలాగే చెప్పులు వేసరడం, షూలు వేసరడం, ఇవన్నీ జరిగాయి. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. బట్ అప్పుడు తిట్టుకున్నాను, కానీ ఇప్పుడు చూసుకుంటుంటే ఐ రియలీ థ్యాంక్ఫుల్ దట్ మై ఫాదర్ రేస్ మీ లైక్ దిస్. అండ్ ఈ సినిమాలో నాగబాబు గారు ఒక డైలాగ్ ఉంటుంది, అది మా డాడీని మైండ్లో పెట్టుకునే సంజీవ్ గారు సినిమాలో పెట్టారు. ఆయన ఏమంటారంటే, అరే కొడుగ్గా నా ఆస్తే కదరా, నా విలువలు కూడా నువ్వు పంచుకోవాలని చెప్పి. సో మా నాన్నగారు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు, సో డాడ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇన్ ఎ వే డెడికేటెడ్ టు యూ. అండ్ ఈ క్యారెక్టర్ అవి, అవి నిక్ నేమ్ కానీ యాక్చువల్గా ఫుల్ పేరు అరవింద్ ప్రసాద్. సో ఇది మా డాడీని ఇన్స్పిరేషన్ కానీ యాక్చువల్గా పెట్టాను. అండ్ నదర్ పర్సన్ హ్యావ్ టు టాక్ ఇట్స్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ. బెంగళూరులో ట్రావెల్ చేస్తున్నప్పుడు రేడియోలో ఆయన పాటలు విని నేను చాలా సర్ప్రైజ్ అయ్యారు, భలే ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి, ఇలాంటి కంపోజర్ తెలుగుకు వస్తే బాగుండు అనుకున్నాను. అండ్ అలాగా ఆయన కాంటాక్ట్ చేశాక హీ కేమ్ ఆన్ బోర్డ్ విత్ ఏబిసిడి, అండ్ టుడే హీ ఈజ్ నాట్ జస్ట్ అ కంపోజర్, అండ్ ఇందాక తను చెప్పినట్టు వీ బికమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ పర్సనల్ బాండ్ అండ్ కనెక్షన్. జూడా శాండీ, వెల్కమ్ టు టాలీవుడ్, యువ్ డన్ అ ఫ్యాబ్ జాబ్ అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు. ఆయన హీస్ అ మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్, ఇందాక చూసారు స్పీచ్ అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు. అండ్ నాకు సంజీవ్కి హీ గేవ్ ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్, అండ్ మేము అడిగిన ఫెసిలిటీస్ అన్నీ మాకు అందజేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయనతో పాటు మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ ముగలేని, ఫస్ట్ టైం సెట్లో చూసినప్పుడు ఎవరైతే ఇతనే హీరోలా ఉన్నాడు అనుకునేవాను, బట్ ధీరజ్ యా
ముందురా. ఈయనే ధీరజ్ మొగలినేని, మా కో ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరితో పాటు మరొక నిర్మాత యష్ రంగినేని గారు లండన్లో ఉంటారు. ఆయన మన హీరో విజయ్ దేవరకొండ గారి మదర్ వాళ్ళ బ్రదర్, ఆయనకు మామ అవుతారు. సో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. హీ వాజ్ ఆల్సో సంబడి వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయన శ్రీధర్ గారు కలిపి పెళ్లి చూపులు చేశారు. అది సురేష్ ప్రొడక్షన్స్, మన సురేష్ బాబు గారు ప్రజెంట్ చేశారు ఆ సినిమాని. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా ప్రజెంట్ చేయడం అనేది ఇస్ రియలీ అన్ ఆనర్ టు మీ. యష్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఏబిసిడి అండ్ డియర్ కామ్రేడ్. ఐ హోప్ యూ స్కోర్ టు బిగ్ హిట్స్ అండ్ హ్యావ్ అ గ్రేట్ 2019. ఎనీవే, సో భరత్ గురించి మాట్లాడుతూ, సో చిన్నప్పుడు ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసిన భరత్ తోటి ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ. అతను జస్ట్ ఈ సినిమాలో కమెడియన్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా కజిన్. నాతో పాటు 70 డేస్ షూట్ చేశాడు ఈ సినిమాలో. ఐ థింక్ వీ హ్యావ్ అ గ్రేట్ కెమిస్ట్రీ. అండ్ చాలాసార్లు మనం సినిమాల్లో చూసినప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ సర్టెన్ హీరో అండ్ కమెడియన్ కాంబినేషన్స్. చిన్నప్పుడు నేను చూసినప్పుడు చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ నాకు ఫేవరెట్. తర్వాత నేను పెరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అలాగే ఐ ఫీల్ దట్ మైన్ అండ్ భరత్, నాది భరత్ కూడా ఒక హిట్ కాంబినేషన్ అవుద్ది ఫ్యూచర్లో కూడా. ఎంతోమంది డైరెక్టర్స్ మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్ రిపీట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ దెన్ రాజా, యూ బీన్ గ్రేట్, అ గ్రేట్ యాంటాగనిస్ట్, గ్రేట్ విలన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అలాగే ఈ కథ విన్నప్పుడు నాకు తండ్రి పాత్ర గుర్తొచ్చినప్పుడు, ఫస్ట్ అంటే విన్నప్పుడు ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది ఓన్లీ నాగబాబు గారు. అండ్ డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే నాగబాబు గారే మైండ్లో ఉన్నారు. సో నాగబాబాయ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ప్లేయింగ్ మై ఫాదర్. మీరు తప్ప ఈ క్యారెక్టర్లో నేను వేరే ఎవరిని ఊహించుకోలేను. అలాగే మా భాష, మా బస్తీ క్రౌడ్, ఇళ్ళలో చాలామంది ఉన్నారు. ఆల్సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ అండి, కళ్యాణ్ రాఘవ్ అండ్ కాశీ. అది కాకుండా ఇండస్ట్రీలో నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళకి ప్రాజెక్ట్తో ఒఫీషియల్గా ఏమి కనెక్షన్ లేదు, బట్ కేవలం నా మంచి కోరి నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి కథ విని కథలో చేంజెస్ సజెస్ట్ చేసి మా మంచి కోసం పనిచేశారు. వాళ్ళు ఎవరో కాదు, నా ఫ్రెండ్స్ బీవీఎస్ రవి, డైరెక్టర్ కృష్ణ చైతన్య అండ్ సత్యానంద్ గారు. వీళ్ళందరికీ ఐడ్ లైక్ టు టేక్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ద్వారా సంజీవ్, మధుర శ్రీధర్ గారు ద్వారా పరిచయం అయిందండి నాకు పవన్ సాధనేన తోటి. పవన్, యువర్ ఇన్పుట్స్ ఫర్ ద స్క్రిప్ట్ హ్యావ్ బీన్ సో హెల్ప్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు మై కోస్టార్స్, రుక్షర్, ట్విట్టర్లోను యూట్యూబ్లోను అన్ని కమెంట్స్ నీ గురించే, ఎవరి అమ్మాయి ఇంత క్యూట్గా ఉంది, ఇంత ముద్దుగా ఉందని. షీఈస్ నాట్ జస్ట్ అ ప్రిటీ ఫేస్ బట్ షీఈస్ బీన్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది, షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. ఆల్రెడీ కృష్ణార్జున యుద్ధంలో చాలామంది మీరు చూసే ఉండి ఉంటారు. ఇప్పటివరకు నేను చేసుకున్న ఫంక్షన్స్లో మొదటిసారి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, కానీ ఐ డోంట్ ఫీల్ లెఫ్ట్ అవుట్ బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ పర్సన్ విత్ మీ టుడే. అది మరి ఎవరో కాదు, మా చీఫ్ గెస్ట్, న్యాచురల్ స్టార్ నాని. నాని గారి గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఆయన సినిమాలు. ఆయన స్టార్ట్ చేసిన అష్టాచమ్మ అలా మొదలైన నుంచి మొన్న సూపర్ హిట్ అయిన జెర్సీ వరకు ప్రతి సినిమాని ఫాలో అయిన, ఇంక్లూడింగ్ ఆయన ఆడన్ సినిమాలు, ఆహా కళ్యాణం, పైసా, ఇవన్నీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఎంతోమంది వ్యక్తులు నేను ఒకరిని. అండ్ ఇన్ని ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్స్లో హీస్ రియల్లీ ఎంటర్టైన్డ్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట నాకు నిజంగా ఎంజాయ్ చేసి, ఆయన ఏ సినిమా చేసిన ఫస్ట్ డే లేదా ఫస్ట్ వీకెండ్ లోపల టికెట్ కొనుక్కుంటూ వెళ్ళి చూసే హీరో ఎవరైనా ఉంటే అది నాని గారు. నాని, ఐ రియల్లీ అడ్మైర్ ద వే యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండస్ట్రీలోకి ఒక యాక్టింగ్ బ్రేక్ తెచ్చుకుని ఒక స్టార్ అయ్యి ఇప్పుడు తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద లీడింగ్ స్టార్స్ అయ్యారు. ఐ రియలీ లుక్ అప్ టు యూ. అండ్ మీకు ఇచ్చిన బిరుదు న్యాచురల్ స్టార్ నాని అనేది మామూలుది కాదు, యువర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్లెస్డ్ అండ్ గిఫ్టెడ్ యాక్టర్స్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్. ద లాస్ట్ థింగ్ బిఫోర్ ఐ లీవ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ స్పేస్ అండ్ దిస్ ఫిల్మ్. జై హింద్.